పిల్లలు బాగున్నారా? నేను రూపారాణి గణిత ఉపాధ్యాయురాలిని. ప్రీవియస్ క్లాసెస్లో సమితుల గురించి తెలుసుకున్నాం. ఈరోజు సమితులలో వెన్ చిత్రాల గురించి తెలుసుకుందాం. సాధారణంగా సమితుల మధ్య సంబంధాలను సూచించడానికి వెన్ చిత్రాలు, వెన్ డయాగ్రామ్స్ని ఉపయోగిస్తాం. జనరల్గా దీర్ఘచతురస్రాలు, రెక్టాంగిల్స్ మరియు సంవృత వక్రాలు, క్లోజ్డ్ కర్వ్స్, వీటిలో జనరల్గా వృత్తాలను ఉపయోగిస్తాం. సాధారణంగా విశ్వసమితిని దీర్ఘచతురస్రంతో, ఇతర సమితులను వృత్తాలతో సూచిస్తాం. విశ్వసమితి యూనివర్సల్ సెట్ను యు లేదా మ్యూ అనే గుర్తుతో సూచిస్తాం. దీనిని దీర్ఘచతురస్రంలో కుడివైపు పైభాగంలో సింబల్తో ఇలా సూచిస్తాం. ఉదాహరణకు మన పాఠశాలను నేను ఒక విశ్వసమితిగా తీసుకున్నాను. ఈ పాఠశాలలోని 6, 7, 8, 9, 10 తరగతులను సమితులుగా భావిస్తే ఈ సమితులన్నీ కూడా పాఠశాల అనే సమితికి ఉపసమితులు అవుతాయి. ఇప్పుడు ఈ ఉదాహరణను మనం గమనిస్తాం. 10లోపు సరిసంఖ్యలు మూలకాలుగా గల ఏ అనే సమితిని, 12 యొక్క కారణాంకాలు మూలకాలుగా గల బి అనే సమితిని తీసుకుందాం. 15లోపు సహజ సంఖ్యలు మూలకాలుగా గల మరొక సమితిని తీసుకుందాం. దీనిని విశ్వసమితిగా భావించినట్లయితే వీటిని మనం వెన్ చిత్రాలలో ఇలా సూచించవచ్చు. అంకగణితంలో కూడిక, తీసివేత, గుణకారం మరియు భాగాహారం లాంటి పరిక్రియలు ఉన్నట్లే సమితులలో కూడా సమితుల సమ్మేళనం, యూనియన్ ఆఫ్ సెట్స్, సమితుల ఛేదనం, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్, సమితుల భేదం, డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అనే పరిక్రియలు ఉంటాయి. ఈ పరిక్రియల్లో వెన్ డయాగ్రామ్స్ను ఉపయోగించి సమితులలో ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయవచ్చు. ముందుగా సమితుల సమ్మేళనం, యూనియన్ ఆఫ్ సెట్స్లో వెన్ డయాగ్రామ్స్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. సమితుల సమ్మేళనం, ఉదాహరణకి ఏ సమితి 2, 4, 6, 8, 10, అలాగే బి సమితి 1, 2, 3, 4, 6, 12 అని తీసుకుంటే ఏబి సమితుల సమ్మేళనం అన్నది ఏ యూనియన్ బితో సూచిస్తారు. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ ఎక్స్ సచ్ దాట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ లేక ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఏ యూనియన్ బి అనగా ఏ మరియు బి సమితులలోని ఉమ్మడి మూలకాలను ఒకేసారి తీసుకొని రెండింటిలోని మూలకాలన్నింటినీ కలిగి ఉన్న సమితి అని అర్థం. అనగా ఏవైనా మూలకాలు రెండు సమితులలో ఉన్నప్పటికీ ఒకసారి మాత్రమే తీసుకోవాలి. పటంలో షేడ్ చేయబడిన భాగం ఏ యూనియన్ బిని సూచిస్తుంది. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ 1, 2, 3, 4, 6, 8, 10, 12. ఇప్పుడు సమితుల ఛేదనం, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ గురించి తెలుసుకుందాం. ఏ మరియు బి సమితులలో ఉన్న ఉమ్మడి మూలకాలతో ఏర్పడిన సమితిని ఏబి సమితుల ఛేదనం అంటారు. సమితుల ఛేదనాన్ని ఏ ఇంటర్సెక్షన్ బితో సూచిస్తాం. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మరియు ఎక్స్ బిలాంగ్స్ టు బి. అనగా ఏ ఇంటర్సెక్షన్ బిలోని ప్రతి మూలకం సమితి ఏలో ఉంటుంది మరియు సమితి బిలో కూడా ఉంటుంది. ఏ బి సమితుల ఛేదనాన్ని మనం వెన్ చిత్రాలలో ఇలా షేడ్ చేయబడిన ప్రాంతంలో సూచిస్తాం. పై ఉదాహరణ పరిశీలిస్తే ఏ ఈజ్ ఈక్వల్ 2, 4, 6, 8, 10, బి ఈజ్ ఈక్వల్ 1, 2, 3, 4, 6. ఈ రెండు సమితులలో 2, 4, 6 మూలకాలు
సమితి ఏలో ఉన్నాయి మరియు బిలో కూడా ఉన్నాయి. అనగా ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ ఏబి సమితులలో ఉన్న ఉమ్మడి మూలకాలు ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ 2, 4, 6 అవుతుంది. ఈ విధంగా పటంలో షేర్ చేయబడిన ప్రాంతం ఏ ఇంటర్సెక్షన్ బిని సూచిస్తుంది. ఇప్పుడు సమితుల భేదం డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ గురించి తెలుసుకుందాం. ఏ బి సమితుల భేదం అనేది సమితి ఏకి చెంది బికి చెందని మూలకాల సమితిని సూచిస్తుంది. అనగా ఏలో ఉండి బిలో ఉండని మూలకాల సమితి సమితుల భేదంను సూచిస్తుంది. ఏ మైనస్ బితో సమితుల భేదంను సూచిస్తారు. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ ఎక్స్ సచ్ దాట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మరియు ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. పై ఉదాహరణ గమనిస్తే ఏ ఈజ్ ఈక్వల్ 2, 4, 6, 8, 10 బి ఈజ్ ఈక్వల్ 1, 2, 3, 4, 6, 12 ఇక్కడ ఏబి రెండింటిలో ఉన్న ఉమ్మడి మూలకాలను ముందుగా గుర్తించి అవి కాకుండా ఏలో మిగిలిన మూలకాలను మాత్రమే తీసుకుంటాం. ఏ సమితికి మాత్రమే చెందినట్లు ఏ వైపు షేడ్ చేసిన భాగంలో ఈ మూలకాలను వ్రాయాలి. పటంలో షేడ్ చేయబడిన భాగం ఏ మైనస్ బిని సూచిస్తుంది. పై ఉదాహరణలో 2, 4, 6 మూలకాలు ఏబి రెండింటిలోనూ ఉన్నాయి. కాబట్టి ఏలో మిగిలిన 8, 10 మూలకాలను పటంలో ఇలా ఏ వైపు షేడ్ చేయబడిన ప్రాంతంలో వ్రాయాలి. ఇప్పుడు ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ 8, 10 అలాగే బి మైనస్ ఏ కనుక్కోవలసి వచ్చినప్పుడు ఏబిలలోని ఉమ్మడి మూలకాలను గుర్తించి బిలో మిగిలిన మూలకాలను మాత్రమే బి సమితికి మాత్రమే చెందినట్లు ఇలా బి వైపు షేర్ చేయబడిన భాగంలో రాయాలి. పటంలో షేర్ చేయబడిన భాగం బి మైనస్ ఏను సూచిస్తుంది. పై ఉదాహరణలో 2, 4, 6 మూలకాలు ఏబి రెండింటిలో ఉన్నాయి. కాబట్టి బిలో మిగిలిన 1, 3, 12లను ఇలా బి వైపు షేర్ చేయబడిన ప్రాంతంలో రాయాలి. ఇప్పుడు బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ 1, 3, 12 మరొకసారి ఏ యూనియన్ బి ఏ మైనస్ బి ఏ ఇంటర్సెక్షన్ బిలను పరిశీలిస్తాం. ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా ఏ ఈజ్ ఈక్వల్ 2, 4, 6, 8, 10 బి ఈజ్ ఈక్వల్ 1, 2, 3, 4, 6, 12 తీసుకొని మొదట ఏ ఇంటర్సెక్షన్ బి కనుగొందాం. ఏ ఇంటర్సెక్షన్ బి కొరకు 2, 4, 6 మూలకాలు ఏ మరియు బి రెండింటిలోనూ ఉన్న ఉమ్మడి మూలకాలు కావున ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ 2, 4, 6. నెక్స్ట్ ఏ మైనస్ బి అనగా ఏలో మాత్రమే ఉండి బిలో లేని మూలకాలు అవి 8, 10 ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ 8, 10. నెక్స్ట్ బి మైనస్ ఏ అనగా బిలో మాత్రమే ఉండి ఏలో లేని మూలకాలు అవి 1, 3, 12. సో బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ 1, 3, 12. నెక్స్ట్ ఏ యూనియన్ బి ముందుగా ఏబిలోని ఉమ్మడి మూలకాలు 2, 4, 6లను ఒకసారి మాత్రమే తీసుకొని తర్వాత ఏబిలలో మిగిలిన అన్ని మూలకాలు 8, 10, 1, 3, 12లను రాసుకోవాలి. ఇప్పుడు వియుక్త సమితులు డిస్జాయింట్ సెట్స్ గురించి తెలుసుకుందాం. ఏవైనా రెండు సమితులలో ఉమ్మడి మూలకాలు లేనట్లయితే అటువంటి సమితులను వియుక్త సమితులు అంటారు. ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్
1, 3, 5, 7. B is equal to 2, 4, 6, 8. ఇప్పుడు A మరియు B సమితులలో ఉమ్మడి మూలకాలు లేవు కాబట్టి ఇలాంటి వియుక్త సమితులను వెన్ చిత్రాలలో ఈ విధంగా సూచిస్తాం. ఈ రకంగా వెన్ చిత్రాలను ఉపయోగించి సమితులలో ప్రాబ్లమ్స్ ని చాలా ఈజీగా సాల్వ్ చేయవచ్చు.